మట్టినే నమ్ముకున్న రైతులు ఆ మట్టిలోనే ప్రయోగాలకు సిద్ధపడుతున్నారు. మార్పు అవసరం. ఆ మార్పు అందరికీ ఉపయోగకరంగా ఉండాలని ఆలోచిస్తున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి ఆలోచనతోనే తనకున్న 2 ఎకరాల్లో 12 రకాల ధాన్యాన్ని పండిస్తున్నాడు ఓ రైతు. కొత్త ప్రయత్నాలకు ప్రయోగాలకు సిద్ధపడుతున్నాడు. ఆ రైతు అనుభవాలేంటో తెలుసుకుందాం పదండి. నమస్కారం అండి, నా పేరు సుబ్బారావు అండి. నాది కడప జిల్లా బద్దెలు అండి, బద్దెలు టౌను. మాకు అబ్బుసాయిపేట దగ్గర మొత్తం 5 ఎకరాల పొలం ఉంది. అందులో ఒక 2 ఎకరాలు వచ్చేసి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం అండి. ఈ 2 ఎకరాల్లో కూడా కేవలం దేశవాళీ ఇత్తనాలే. ఆ దేశవాళీ ఇత్తనాలు కూడా సిఎస్ఏ సంస్థ వాళ్ళ ద్వారా 2018 సంవత్సరం 2019 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా పూర్తి ప్రకృతి వ్యవసాయంలోనే ఈ దేశవాళీ ఇత్తనం. పోయినసారి 3 వెరైటీస్ ఇచ్చారు వాళ్ళు సిఎస్ఏ సంస్థ వాళ్ళు. ఈసారి తర్వాత ఆ 3 వెరైటీస్ నేను డెవలప్ చేసుకున్నా కాక మళ్ళీ ఈ సంవత్సరం కూడా సిఎస్ఏ సంస్థ కోఆర్డినేటర్ నాగవేనమ్మ గారు మళ్ళీ 6 వెరైటీస్ ఇచ్చారు. ఆ 6 వెరైటీలు నా దగ్గర ఉన్న 3 వెరైటీలు తర్వాత గత సంవత్సరం అబ్బుసాయిపేటలో రాధాకృష్ణ అనే ఆయన మొత్తం 10 వెరైటీస్ నాటినా అండి. సిఎస్ఏ సంస్థ వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. ఆయన వాళ్ళతో పాటు నేను కూడా కలిసి వెళ్ళాను అక్కడికి. అక్కడ ఆయన వెరైటీస్లో నాకు ఒక 3 వెరైటీస్ ఇచ్చాడు. ఆయన మొత్తం 13 వెరైటీలు నేను ఈసారి ఈ 2 ఎకరాల్లో దేశవాళీ ఇత్తనమే పూర్తిగా నాటినాను. పంట దిగుబడి దీంట్లో అబ్బుసాయిపేటలో సిఆర్పి శేఖర్ కూడా సహకారము, తర్వాత నాగవేనమ్మ సహకారము చాలా నాకు ప్రతి అడుగడుగున వారి సహకారంతో నేను పూర్తిగా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పుడు నేను దిగుబడి గురించి అయితే ఆలోచన చేయడం లేదు. మంచి ఇత్తనం దేశవాళీ ఇత్తనం డెవలప్ చేయాలి, తర్వాత మంచి ఆరోగ్యమైన పంట తినాలనే ఉద్దేశంతో నేను పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. వేరే ఎటువంటి నేను రసాయనాలు కానీ తర్వాత ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ ఏం వాడలేదు. కేవలం ఆవు పేడ. దీనికోసం అదే పనిగా 2 ఆవులు కూడా పట్టుకుంటున్నాను అండి. మన ఒంగోలు దేశవాళీ ఆవులు 2 కూడా. వాటి వల్ల ఇప్పుడు మీకు నెక్స్ట్ నేను పెట్టిన ఈ 12 వెరైటీస్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను, ఒకసారి చూడండి. అంత ఇది వచ్చి సుగంధి అండి. ఇది మొత్తము చాలా బాగుంటుంది. వెరైటీస్ మంచి స్మెల్ వస్తుంది. పొట్టి రకము, దేశవాళీ ఇత్తనంలో పొట్టి రకం అనమాట. ఇది మీరు కావాలంటే గమనించవచ్చు. ఎన్ను కూడా ఒడ్లు కూడా చాలా సన్నగా ఉంటాయి. మంచి వెరైటీ స్మెల్ చాలా బాగుంటుంది. ఇది ఒక వెరైటీ. అట్లే మీకు మొత్తం అంతా అన్ని వెరైటీస్ గురించి మీకు వివరిస్తాను ఇప్పుడు. ఈ వెరైటీ వచ్చి రక్త చూడండి. ఇది మెడికల్ మంచిగా అంటే ఎవరికైనా ఒంట్లో రక్తం తక్కువ ఉన్నా కూడా మంచి రక్తం ఇంప్రూవ్ అయ్యేదానికని మంచి దేశవాళీ ఇత్తనంలో మంచి వెరైటీ అనమాట. చాలా మంచి వెరైటీ. మనం ఇప్పుడైతే ఇక్కడ నేను ఎక్కడ చూడలేక కానీ చూసిన చాలామంది కూడా చాలా బాగుంది, నెక్స్ట్ ఇయర్ మాకు కావాలని కూడా అడుగుతున్నారు ఈ వెరైటీ. ఇంకోటి ఏంటంటే ఇది ఎన్ను కూడా చాలా పొడుగు ఉంది. మీరు గమనించండి, ఎన్ను ఉండే మంచి సైజు ఉంది. పంట కూడా చాలా బాగుందండి. ఇది నేను ఫస్ట్ టైం నాటినా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది అనమాట. దీన్ని చూసిన తర్వాత దాని పిల్లలు కూడా చాలామంది ఇది ఏం వెరైటీ అని కూడా చాలామంది అడుగుతున్నారు. ఇత్తనాలు వాటిలో కూడా అడుగుతున్నారు. ఇది ఒక వెరైటీ అండి. మరో రకం అండి ఇది. ఇది రాధా జిగేల్, చాలా మంచి వెరైటీ. ఇది కూడా మంచి, ఇది కొద్దిగా మంచి హైట్ పెరుగుతుంది, తర్వాత ఎన్ను కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా లావు బియ్యం అయినా కూడా మంచి క్వాలిటీ ఉన్న బియ్యం వడ్లు అనమాట ఇవి. ఇవి చాలా, ఇది కూడా చాలామంది చూసిన వాళ్ళంతా ఇది చాలా బాగుంది వెరైటీ అనేది కూడా చెప్తున్నారు. దీని గురించి అయితే ఇదండి. ఇది నెక్స్ట్ నేను మళ్ళీ ఇంకా దీన్ని ఇంకా డెవలప్ చేయాలని నా ఆలోచన అండి. ఇది కూడా ఇది బైగాన్ మంజి అండి. ఇది నాకు పోయిన సంవత్సరం సిఎస్ఏ సంస్థ నాగవేనమ్మ ఇచ్చారు. మళ్ళీ నాకు ఎందుకో ఇది దీన్ని చూసిన తర్వాత చాలా బాగుంది వెరైటీ అనిపించింది. పొట్టి గింజ మంచి వెరైటీ. నేను మళ్ళీ దీన్ని డెవలప్ చేయాలని, పోయినసారి ఈల్డ్ తక్కువ వచ్చినా కూడా కానీ చూడడానికి చాలా బాగుంది అని చెప్పేసి మళ్ళీ నేను ఈసారి మళ్ళీ కూడా నాటినాను. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా డెవలప్ చేస్తాను. మంచి వెరైటీ ఇది కూడా బైగాన్ మంజి. ఇది వచ్చేసి బర్మా బ్లాక్ అండి. ఇది కూడా పోయినసారి సిఎస్ఏ సంస్థ వాళ్ళే నాకు ఇచ్చారు 1 కేజీ. దాన్ని నేను దాదాపు 50-60 కేజీలు డెవలప్ చేసుకున్నాను. కానీ ఈసారి మళ్ళీ నాకు ఎందుకో దాని మీద మంచి ఇంట్రెస్ట్ ఉండి మళ్ళీ ఒక 2 వేలు నాటినాను. 2 వేలు కూడా కొంచెం కలుపు ఎక్కువబడ్డా నాకు. కానీ ఈళ్ళు మాత్రం నేను అనుకునే కాడికి బాగానే వచ్చింది. ఇంకోటి అంటే ఇది పూర్తి బ్లాక్ రైస్ అండి. ఇది ఈ వెరైటీ మాత్రం రైసే బ్లాక్ రైసు. మంచి ఆరోగ్యపరంగా దీనివల్ల చాలా ఉపయోగాలని నేను విన్నాను. నల్ల బియ్యం కాబట్టి మనిషికి ఎటువంటి అనారోగ్యం ఉన్నా కూడా ఈ బియ్యం కనుక తింటే కనుక దీనివల్ల
ఎటువంటి అనారోగ్యమైన మనిషి బాగా ఈవెన్ ఎన్ని రోజులు క్రాప్ సార్? ఇది వచ్చి నా 130 రోజులమ్మా, 130 125 నుంచి 130 రోజుల లోపల అయిపోతుంది. ఇది పరిమళ సన్నాలండి, ఆయన అబ్బసాపేట రాధాకృష్ణ ఇచ్చాడు దీన్ని 2 కేజీలు నాకు పోయిన సంవత్సరము. ఆయన పోయిన సంవత్సరం 10 వెరైటీలు, ఇది ఒక వెరైటీ అనమాట. ఇది పూర్తిగా సన్న పూర్తి సన్నగింజ పరిమళ సన్నాలు. ఇది కూడా మంచి స్మెల్ వచ్చే రకము. పంట కూడా బాగా ఎన్నుగిన్ను బ్రహ్మాండంగా ఉంది. చాలా మంచి వెరైటీ ఇది కూడా. కాబట్టి దీన్ని కూడా డెవలప్ చేయాలని నాకు, నెక్స్ట్ ఇయర్కి దీన్ని బాగా డెవలప్ చేసుకోవాలని నాకు పూర్తి ఇంట్రెస్ట్ ఉంది. ఇది వచ్చేసి ఇంద్రాణి, ఇది ఒక వెరైటీ అండి. ఇది కూడా పోయిన సంవత్సరం ఆయన రాధాకృష్ణ సిఎస్ఏ సంస్థలు ఇచ్చి ఉంటే ఆయన డెవలప్ చేశాడు. ఇది కూడా మంచి, దీని బియ్యం కూడా చాలా మంచి సువాసన ఉంటుంది, ఇంద్రాణి రకం ఇది. ఇది ఇది కూడా కొద్దిగా పొట్టి రకం అండి, అంటే అది కనీసం 2.5-3 అడుగుల హైట్ పెరుగుతుంది. ఇది ఇది కూడా చాలా మంచి వెరైటీ, దేశవాళీ ఇత్తనంలో చాలా ముఖ్యమైన వెరైటీ. దీన్ని కూడా అందరూ డెవలప్, నాకు కూడా ఇంకా డెవలప్ చేయాలని దీని మీద పూర్తి ఇంట్రెస్ట్ ఉంది. ఇది వచ్చేసి కుదరత్తు, ఇది ఇది కూడా బ్రహ్మాండమైన వెరైటీ, మంచి దిగుబడి చాలా బాగుంటుందండి. ఈ వెరైటీలో మాత్రము మన ఇది కూడా కొంచెం దొడ్డ రకం ఏం కాదు, కానీ అంత దొడ్డ రకం కాదు, అంత సన్న రకం కాదు, మంచి వెరైటీ అనమాట. ఈళ్ళు మాత్రం బ్రహ్మాండమైన ఈళ్ళు ఉంటుంది. నేను పోయిన సంవత్సరం డెవలప్ చేశాను, ఈ సంవత్సరం కూడా డెవలప్ చేస్తుంది. ఇది ఈ వెరైటీనే నేను ఎక్కువ దాదాపు ఎకరా నాటాను దీంట్లో. కాబట్టి ఇది చాలామంది ఇత్తనాలు, ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా దీన్ని ఇత్తనాలు కడుగుతున్నారు చాలామంది రైతులు. ఇది పంట చూసిన తర్వాత మాకు ఇత్తనాలు కావాలని చెప్పేసి దాదాపు 10 మంది రైతుల వరకు అడుగుతున్నారు, వాళ్ళకి ఇచ్చేయడానికి కూడా నేను సిద్ధంగా. ఇది వచ్చేసి 6.5 15 0 48, దీని షుగర్లెస్ ప్యాడ్ అంటారండి. ఇది కూడా నేను పోయిన సంవత్సరం దీన్ని డెవలప్ చేశాను. ఈసారి కూడా ఇది సన్నగింజ మన మన బీపీటీ లా టైప్లో ఉంటుంది. ఇది కూడా వెరైటీ షుగర్లెస్ ప్యాడ్ అంటే షుగర్ ఉన్న వాళ్ళకు బాగా పనిచేస్తుంది. ఇది ఇది కూడా ఒక మంచి వెరైటీ అండి. ఇది కూడా ఇది కుదరత్ దివ్య అండి, అంటే కుదరత్ ఇప్పుడు మీకు చూపించిన వెరైటీ దానికంటే ఇంకా మంచి వెరైటీ. ఇది కూడా ఈల్డ్ బాగుంటుంది. ఇది కూడా మంచి మంచి వెరైటీ అనమాట. ఇది కూడా దేశవాళీ ఇతరంలో ఇది కూడా ఒక ముఖ్యమైన కుదరత్ అనేది, కుదరత్ దివ్య అంటారు దీన్ని. కుదరత్ ఒకటి, కుదరత్ దివ్య ఒకటి, రెండు సపరేట్ సపరేట్ అనమాట. కానీ చూడడానికి రెండు ఒకే రకంగా ఉంటాయన్నమాట. కాబట్టి ఇది కూడా మంచి ఈల్డ్ అండి, మంచి ఏం ప్రాబ్లం, మంచి మంచి వెరైటీ ఇది కూడా. అంటే ఇందులో దేశవాళీ ఇతరంలో అయితే నాకు ఎటువంటి తెగుళ్ళు కానీ, నేను ఒకసారి 2 సార్లు ద్రవజామంతం ఒకసారి స్ప్రే చేశాను, తర్వాత అగ్నాశ్రం ఒకసారి స్ప్రే చేశాను. ఇంకంతకంటే నేను ఎటువంటి మందులు వాడలేదు, ఎటువంటి రసాయనాలు దీంట్లో వాడలేదు. అయినా కూడా బ్రహ్మాండంగా పంట దిగుబడి బాగుంది. ఇది బహురూపి, ఇది మంచి దేశవాళీ ఇతరంలో 1 అండి నాకు తెలిసినంత మటుకులో. ఎందుకంటే నేను యూట్యూబ్లో కానీ తర్వాత చూడడంలో బహురూపి దేశవాళీ ఇతరంలో కానీ అత్యధిక దిగుబడి వచ్చేది ఈ బహురూపి ఒకటి. తర్వాత దీనికి ఎటువంటి రోగాలు కానీ, ఎటువంటి దేశవాళీ మేము ఎందుకంటే దీని వేరే ఎటువంటి రసాయనాలు వాడలేదు కాబట్టి కేవలం కషాయాలతోనే మేము దీన్ని డెవలప్ చేయాలి. అందులో దీనికి రోగం పడినా కూడా దీన్ని తట్టుకునే కెపాసిటీ ఉందన్నమాట ఈ దేశవాళీ ఇతరానికి. దిగుబడి కూడా మంచి దిగుబడి వస్తుంది, చాలా బాగుంటుంది వడ్లు కూడా. దీని పేరే బహురూపి, అంటే బహురూపం అనమాట, చాలా మంచి వెరైటీ. మీరు జీవామృతం ఎన్ని రోజులకు ఒకసారి? జీవామృతం వచ్చి మేడం 10-15 రోజులకు ఒకసారి జీవామృతం సప్లై చేస్తాం మేడం. అప్లై చేస్తాం, తర్వాత ఏదైనా మాకు కొంచెం ఏదైనా పైన పురుగు గురి కనిపిస్తే ద్రవ జీవామృతమా లేదంటే అగ్నాశ్రం కానీ నీమాశ్రం కానీ స్ప్రే చేస్తాం. ఇంకంత తప్పితే మేము వేరే ఎటువంటి కుదరత్ అండి, ఇది ఆల్రెడీ కోసి దీని హార్వెస్టింగ్ అయిపోయింది. తర్వాత నవార కూడా కొద్దిగా 1 కేజీ ఇస్తే అది కూడా హార్వెస్టింగ్ చేసేసినాము. అంటే ఇప్పుడు మీకు చెప్పిన వెరైటీస్ కాకుండా అదనంగా ఈ 2 వెరైటీస్ అన్నమాట. కాబట్టి మొత్తం 12 వెరైటీస్. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఏదైనా వెరైటీస్ ఇస్తే నేను డెవలప్ చేయడానికి నేనైతే పూర్తి సిద్ధంగా ఉన్నాను. నా 2 ఎకరాలలో నేను దేశవాళీ ఇత్తనం ఎన్ని ఇచ్చినా కూడా డెవలప్ చేయడానికి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు నేను చూడడం ఏంటంటే శివప్రసాద్ రాజు 400 రకాలు వేరే దేశాల వెరైటీలు 1 ఎకరాలో నాటాను. ఇప్పుడు మీరు ఇక్కడ 2 ఎకరాలు వేస్తారు కదా సార్, ఈ 2 ఎకరాల్లో మీకు ఏది మంచిగా? ఇప్పుడు నేను ఇప్పుడు ఈ నాటిన 12 వెరైటీస్లో రక్తచోడి ఒకటి, రాధాజీగేలు ఒకటి, తర్వాత బహురూపి, ఇవి మంచి దేశాలు ఇతను అనమాట. అంటే దిగుబడి బాగుంటుంది, తర్వాత ఎటువంటి రోగాలనైనా ఇవి తట్టుకునే శక్తి ఉంది అనమాట వాటికి. మా నేలకు, మా నీళ్లకు, మా ఇక్కడ మాకు, మా వాతావరణానికి సరిపోయిన వెరైటీస్ అనమాట. ఇంకా బర్మా బ్లాక్ అనేది అది మామూలు నల్ల బియ్యము, దిగుబడి తక్కువైనా మంచి మెడికల్ క్వాలిటీస్ ఉన్న వెరైటీ బర్మా బ్లాక్. తర్వాత కుదరత్ అనేది మాకు పూర్తిగా మాకు ఇక్కడ మా వాతావరణానికి పూర్తి సెట్ అయిందండి.
కానీ మంచి వెరైటీస్ వచ్చేసి రక్తచోడి, బహురూపి, రాధాజిగేలు ఇవి ఇవి చాలా బాగా సెట్ అయినాయి మా నెలలో. నెక్స్ట్ ఇయర్ నేను ఇంకా వాటిని ఇంకా కొద్దిగా ఎక్కువ డెవలప్ చేయాలని నా ఆలోచన. కులాకారు కానీ, తర్వాత ఇది కాలాబట్టి ఒకటి, తర్వాత మైసూరు మల్లిగ, తర్వాత మాపల్లె సాంబార్ ఇవి ఇస్తే ఇంకా ఇంకా అదనంగా ఇస్తే అవి కూడా డెవలప్ చేయడానికి నేనైతే సిద్ధంగా, ఎందుకంటే నాకు వాటి ఈ దేశాలు ఇతరం దాదాపు 5000 రకాలు అందుబాటులో ఉన్నాయంటున్నారు. కానీ వాటిల్లో కనీసం ఒక ప్రతి రైతుకు మనం దేశవాళీ ఇతరం హైబ్రిడ్ అనేది పూర్తిగా దాన్ని నివారించాలని నా కోరిక. ఎందుకంటే దానివల్ల మనం ఆరోగ్య చాలా అనారోగ్యానికి గురవుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్క రైతుకు నేను కోరుకునేది ఏంటంటే దేశవాళీ ఇతరంతో ఇది ఒక ఊరి అనేది ఒకటే కాదు, ఒక కూరగాయలు కానీ ఇంకో ఏదైనా కూడా మొత్తం దేశవాళీ ఇతరం నాటుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారని నా ఉద్దేశం అండి. ప్రతి రైతును ఇంకోటంటే ప్రకృతి వ్యవసాయంలో ప్రతి రైతు ఇన్వాల్వ్ కావాలని నా కోరిక అంతే. నేను వేరే విధంగా నేను ఎటువంటి ఆకలి దిగుబడి గురించి పక్కన పెట్టాను. మనకు అధిక పూర్వం పెద్దలు ఏమంటే కొన్ని సామెతలు ఉన్నాయి, పాడి పంట అని ఒకటి చెప్పారు, ట్రాక్టర్ పంట అని ఒకటి చెప్పలే ఎవరు కూడా. అట్లాంటి సేద్యంలో కూడా ఇంకో పాత పద్ధతులు రావాల్సింది తప్పదు. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే హాస్పిటల్ మీకు తెలిసిన లేదా మన దేశంలో ఎక్కడా లేవు. కారణం ఏంటంటే మనం తినే తిండిలో లోపము, మనం పూర్తి రసాయనాలు వాడుతున్నాం. వాటిని బ్యాన్ చేసేందుకు ఇంకా కొంతకాలం పోతే అసలు భూములు అనేటివి పండవు నాకు తెలిసింది మనం రసాయనాలు కింద వాడితే. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక ఇంటికి ఆవు తెచ్చుకొని వ్యవసాయం ఉన్న ప్రతి రైతు దీన్ని డెవలప్ చేసుకుంటే బాగుంటుందని నా కోరిక. కాబట్టి ఇది నా నమస్కారం అండి. ఇంత నమస్కారం అండి. నా పేరు నాగసుబ్బరాయుడు, నేను బద్వేలు డివిజన్కు డివిజన్ యాంకర్గా ఉన్నాను. సార్ మీరు మన చింతల చెరువు క్లస్టర్లో 12 రకాల వెరైటీస్ వేసినారు కదా? అవును సార్. ఈ 12 రకాల వెరైటీస్ వేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది సార్? అంటే అట్లాగా సార్, నేను దాదాపు 20 సంవత్సరాలుగా నేను ఈ రసాయన వ్యవసాయం చేస్తున్నాను సార్. కానీ నాకు గత 5-6 సంవత్సరాలుగా ఎందుకంటే మనం ఏదో తప్పు చేస్తున్నాము, అంటే ప్రకృతికి విరుద్ధంగా మనం చేస్తున్నామనేది నాకు ఒక మనసులో ఒక 5-6 సంవత్సరాలుగా నాకు ఆలోచన వచ్చింది. దాని తర్వాత నేను రసాయనాలు కూడా తగ్గించుకుంటూ వస్తున్నాను 4-5 రకాలుగా. ఎట్లా అంటే ఇప్పుడు పూర్వం అప్పుడు వాళ్ళు ఏంటంటే నేను ఈ 2 ఎకరాలు 2-3 సార్లు చేసేస్తాను. కానీ ఇది నాకు ఎందుకో కొంచెం దీనివల్ల ఇవి ఇబ్బందికరంగా ఉంది అనే ఉద్దేశంతో తగ్గించుకో, ఒక 2 మూట్లు వేసే దగ్గర మూట వేయడము, 2 మూట్లు ఈరే వేస్తే మూట వేసుకోవడం, అట్లా తగ్గించుకుంటూ ఒక 3-4 ఇయర్స్గా తగ్గించుకుంటూ వచ్చినాను. కానీ 2018లో ఈ ZPNF వాళ్ళు, CSA సంస్థ వాళ్ళు నాకు దగ్గరకు వచ్చి నన్ను బాగా ప్రోత్సహించారు. నేను కూడా ఇంకా అప్పుడు ఇంకా ఏం ఆలోచన చేయకుండా అప్పటికప్పుడు దీనికి కంపల్సరీ నాటావు ఉండాలి, నాటావు లేకుంటే మనం ఏం ప్రకృతి వ్యవసాయం చేయలేమనే ఉద్దేశంతో నేను సొంతంగా పోయి 2 ఆవులు తీసుకొచ్చుకొని ఇంకా మొత్తం నాకు 5 ఎకరాలు ఉంది, ఇంకా మళ్ళీ మా బంధువులది ఒక 10 ఎకరాలు ఉంది, మొత్తం అంతా కూడా పూర్తి ప్రకృతి వ్యవసాయంలోకి మార్చాలనే ఉద్దేశంతో నేను దిగుతాయి. ఎందుకంటే సార్, దీనివల్ల మేము నేను నా వ్యక్తిగత నా అభిప్రాయం ఏంటంటే రసాయనాలు వాడిన తిండి తినడం వల్ల అన్ని విధాల భూమి చెడిపోతుంది, మన ఆరోగ్యం చెడిపోతుంది, ఆర్థికంగా నష్టపోతాము, అన్ని విధాలు నష్టపోతాం సార్. ఏది రసాయన వ్యవసాయం చేస్తే ఆ హరిత విప్లవానికి ఎవరు తెచ్చారేమో కానీ దానివల్ల మొత్తం అసలు వ్యవసాయం అనేది గత 60 ఏళ్ళు విధ్వంసం చేశారు మన పొలాలను. కాబట్టి ఇప్పుడైనా దయచేసి రైతులు పూర్వ పద్ధతిలోకి వచ్చేసి, పూర్వం మన పెద్దలు ఎట్లా ఏ రకంగా అయితే దాన్ని డెవలప్ చేసుకుంటా వచ్చిండ్రో దాని ఒక స్థిరమైన వ్యవసాయం, అంటే మన పూర్వం ఎవరు ఆత్మహత్యలు చేసుకోలేండి నాకు తెలిసి నాకు ఇప్పుడు దాదాపు 50 సంవత్సరాలు వ్యవసాయం చేసి ఎవరు నష్టపోయిన లేరు పూర్వంలో. ఎప్పుడైతే రసాయన వ్యవసాయం వచ్చిందో రైతులు అప్పుడు ఆత్మహత్యలు కూడా అప్పుడే స్టార్ట్ అయినాయి, అంతకుముందు లేవు. పూర్వం మన పెద్దలు పూర్వం అంతా వ్యవసాయం మీదనే ఆధారపడి, అప్పుడు ఉద్యోగాలు లేవు, తర్వాత ఎటువంటి ఫ్యాక్టరీలు లేవు, ఏం లేవు. కాబట్టి దయచేసి అందులో యువత కూడా ఇప్పుడు మంచి నేను ఇప్పుడు ఈ మధ్య చూసినట్టే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దాదాపు 10% ఇప్పటికి ఆల్రెడీ మీకు చాలామందికి యూట్యూబ్లో చూడండి, బాపారా అని అత్తోడు గ్రామం, అబ్బాయి 100 ఎకరాలు 100 వెరైటీస్ దేశవాళీ ఇతరము హైదరాబాద్ సప్లై చేస్తున్నాడు. ఎంతమంది రైతులు వచ్చినా నేను ఇస్తానంటాడు. మనకు ఈ దేశవాళీ విత్తనం వల్ల పొలాలకు వచ్చే తెగుళ్ళు దాదాపుగా నివారించవచ్చు సార్. అంటే మనకు ఈ హైబ్రిడ్ విత్తనాలకైతే తెగుళ్ళు ఎక్కువ ఆశిస్తాయి, దేశవాళీ విత్తనాలకైతే మనకు దేశవాళీ విత్తనం అనేది అంటే దేశవాళీ విత్తనం దేవుడు ఇచ్చిన విత్తనం సార్. అది ఈ హైబ్రిడ్ విత్తనం అనేది మన మనిషి కనిపెట్టింది అనమాట, అంటే సంకరజాతి మనిషి తయారు చేసింది హైబ్రిడ్ అనేది. కానీ దేశవాళీ విత్తనం అనేది దేవుడు స్వయంగా ఇచ్చింది. మన అడవిలో ఏ రకంగా ఎటువంటి జబ్బులు లేకుండా పండుతుందో అదే రకంగా పండుతుంది అనమాట. దేశవాళీ విత్తనంకి ఎటువంటి జబ్బులు ఉండవు, ఎటువంటి దాన్ని మనం పెస్టిసైడ్స్ కూడా వాడాల్సిన అవసరం. నేనైతే ఈ 2 ఎకరాలు ఎటువంటి పెస్టిసైడ్స్ వాడలేదు, ఏం జబ్బులు కూడా దానికి ఎటువంటి జబ్బులు రావు కూడా.
దేశవాళితనం ఉండే గొప్పతనం అది. థ్యాంక్ యూ సార్. మీరు సార్ గారు చెప్పినట్లు ఈ ప్రకృతి వ్యవసాయము చేయడం వల్ల, దేశవాళీ విత్తనం వేయడం వల్ల భూమిలో ఆ మొక్కలకు తెగుళ్ళు కూడా తక్కువ వస్తాయని తెలియజేశారు సార్ వాళ్ళు. ఇంకోటి ఈ చిత్తల చెరువు క్లస్టర్లో దాదాపు 80% రైతులు మన ప్రకృతి వ్యవసాయంలో ఉన్నారు. మిగతా టోళ్ళు కూడా 70% కూడా తొందరగా రావాలని కోరుకుంటున్నాము. మన సారు లాంటి వాళ్ళు మనకు ఇక్కడ ఉండడం వల్ల ఈ ప్రకృతి వ్యవసాయం మోటివేట్ చేయడం కానీ, లేదంటే ఇతర రైతులను తెచ్చి ఇక్కడ చూపించడం వల్ల కానీ చాలామంది ప్రభావితమైనారు. మొదటిసారి కొంచెము ఈల్డ్స్ తక్కువ వచ్చినా కూడా రెండోసారి అవన్నీ దిగుబడులు కవర్ అయిపోయినాయి. ఈ 12 రకాల విత్తనాలు కూడా మనకు, కొన్ని రకాల విత్తనాలు అందించినటువంటి మన సిఎస్ఏ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకోవాల్సి ఉంటుంది మనము. ముందు ముందు కూడా ఇంకా వెరైటీస్ ఏమన్నా ఇస్తే కూడా డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా మీరు సిఎస్ఏ వాళ్ళు మనకు ఇంకా వేరే ఎక్కడన్నా వేరే రకాలు ఉంటే అవి కూడా తీసుకురండి. అవి కూడా 26 రకాల వెరైటీస్ సిద్ధంగా ఉన్నారు. నేను కూడా డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.